మై డియర్ ఫ్యాన్స్, నా ఆర్మీ, ఐ లవ్ యూ అంతే. ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప, నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. థ్యాంక్ యూ. నేను ఎప్పుడు అంటుంటాను, ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా. థ్యాంక్ యూ. సినిమా వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. ఇంకోసారి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టండి, డెఫినెట్లీ ఎక్కువ సినిమాలు చేస్తా, మీకు ఎక్కువ కనపడతా. కానీ మీ ప్రేమ ఏమాత్రం తగ్గలేదు, దానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ మై ఫ్యాన్స్, థ్యాంక్ యూ. ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను తప్పిత గారు, ఇంకా మీరు ఆ మాట అన్న తర్వాత, ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగలం. యూనో మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరు తెలిసిందే. అండ్ తప్పిత గారు, రియలీ మిమ్మల్ని ఐ రియలీ లైక్ టు అప్రిషియేట్ యూ. ఎందుకంటే మీకు ఏ అవసరం లేదు, మీరు చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. మీ సుకుమార్ గారు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ఉన్నారు. మీకు ఏ అవసరం లేకపోయినా కూడా మీరుగా వాలంటీర్ చేసి సినిమా తీస్తున్నారు చూసారా, థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఇట్స్ వెరీ నైస్ దాట్ యూఆర్ వెరీ కంఫర్టబుల్, ఒక యూనో యూఆర్ వెరీ కంఫర్టబుల్ లేడీ. కానీ మీరు ఎక్కడో లేదు, నేను ఏదో చేయాలి, ఏదో ప్రొడక్టివ్గా చేయాలి, సినిమా చేయాలి అని మీరు తీసుకునే ఇనిషియేటివ్. ఇప్పుడు ఏదో మామూలుగా సుకుమార్ రైటింగ్స్లో ఫిల్మ్స్ చేయడం అంటే అది కాదు. నేను దేని గురించి మాట్లాడదు అడిగారు, నిన్న సమాధానం చెప్పాను, అయిపోయింది. అతనికే నాకు కానీ మా పార్టీకి అతను కానీ శత్రుత్వం లేదు. కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు మనం మాట్లాడాలి, కానీ ఉత్తరే మనం మాట్లాడదు. అతను మొన్న మాట్లాడి నేను మాట్లాడిన, అయిపోయింది. మళ్ళీ వాళ్ళు మాట్లాడితే అప్పుడు మీరు అడగండి, నేను కౌంటర్.